¿Ahora? Selina, Selina. Prestrani, Maka. Prestrani, Nana. Kathy, born, Nava. In Tinas, Nama, Petwa. మనర్ మామ అన్న ప్రైస్లాడ అన్న అన్న ప్రైస్లాడ అన్న మా ప్రజల ప్రైస్లాడ ఫాక్టరంగుల్ ప్రైస్లాడ సెలీనా ప్రైస్లాడ శాలెం అంకల్ ప్రైస్లాడ శాలెం అంకల్ అమ్మా ప్రజల అన్న జయం ప్రైస్లాడ శాలెం అంకల్ ప్రైస్లాడ 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 శాలెం అంకల్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఓకే చింత చిన్న వాళ్ళు వచ్చారా ఇక్కడికి అమ్మా ప్రజలు రాలేదంటే మినీ బెనెట్ల అంకుల్ అదే మెసేజ్ చేస్తున్నాను అంకుల్ ఓకే అయితే పిల్లలు వినండి ఒక విషయం గుడ్ న్యూస్ ఏంటంటే 500 డేస్ కోసం ఓ పాట రాస్తున్నారు ఆనంద్ అంకుల్ నేను కలిసి ఎవ్రీడే మనం రాబోయే 8 మంత్స్ కూడా రోజు ఎండింగ్ లో ఆ పాట పాడుకుంటూ వెళ్తాం అన్నమాట ఏమ్మా వండర్ఫుల్ అన్న 500 డేస్ ఆ 3 డేస్ ఎలా జరుపుకోబోతున్నామో అవన్నీ ఆ పాటలు ఉంటాయి హల్లెలూయా ప్రే చేయండి ముఖ్యంగా అందరూ కూడా ప్రే చేయండి పాట చక్కగా అందరికి మంచిగా డాన్స్ కి అనుకూలంగా అయ్యేటట్టుగా అందరూ అడిగారమ్మా పాస్టర్ మరొక పాట చేద్దాం అనుకుంది ఎందుకంటే దానికి ఆయనే స్పాన్సర్ చేశారు కదమ్మా స్పాన్సర్ చేశారు ఆ పిల్లనే పాడారు అది చాలా ఆశీర్వాదకరంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మరొక పాట చేద్దాం పాస్టర్ అంటే ఈ ఐడియా ఇచ్చాను నేను అయితే ఇంకెందుకు 500 డేస్ కోసం ప్రిపేర్ చేసే సాంగ్ అయితే బెటర్ కదా అన్నాను నేను విశాల్ రాయలో అన్ని చెప్పాను ఏం లేదు ఆ 3 డేస్ ప్రోగ్రామ్ నే మనం పాటగా కట్టుకుంటాం రోజు ఒక్కసారి పిల్లలతో పాడిస్తే అది అదొక ప్రేయర్ ప్రేయర్లా కూడా ఉండొచ్చు కదమ్మా అవునన్న ఎన్ని మినిట్స్ ఉంటుందన్న మరి ఒక 2 మినిట్స్ అన్నమాట అది చూద్దాం అంతే 3 మినిట్స్ లో అయ్యేలా చేద్దాం అవునన్న ఎండింగ్ లేదు కదన్న అలా బాగుంటది అప్పటికే పిల్లలు అలసిపోతారు బెనెట్ అండ్ మినీ తల్లి ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రజల అక్క ప్రైజ్ లార్డ్ బాగున్నారు ప్రైజ్ లార్డ్ మినీ అక్క ప్రైజ్ లార్డ్ మినీ అక్క ప్రైజ్ మిన్నీ వాళ్ళ చిన్న అన్నగారి వెడ్డింగ్ యానివర్సరీ బెనెట్ లో చిన్న అన్నగారు మదన్ గారు పాస్టర్ రెవరెండ్ మదన్ గారు వెడ్డింగ్ యానివర్సరీ నేను మెర్సీ మళ్ళీ వెళ్తున్నాను వెళ్ళి రేపు ప్రేయర్ కండక్ట్ చేస్తాం అక్కడ ప్రేయర్ చేయండి వీలైతే రేపు నేను అక్కడ ఆ ఎర్ర తెర ముందు వస్తా ఎర్ర తెర ఇప్పుడు వస్తారు కదమ్మా ఎర్ర తెరగా వస్తా ఇప్పుడు రేపు రేపు మళ్ళీ సన్నీ సోనీకి ఇంకో మ్యాజిక్ నేర్పిస్తా మొన్న చేశారు కదన్నా దానికి ఆన్సర్ ఇవ్వలేదు అది రేపు రేపు ట్రిక్ అంటే వాళ్ళకి నేర్పిస్తే ఇంకా వీళ్ళందరికీ నేర్పించినట్టే లెక్క వాళ్ళకి ట్రిక్ నేర్పిస్తే వీడియో తీస్తాను మళ్ళీ ప్రజలకు ఇస్తాను తను ప్లే చేస్తుంది అప్పుడు అందరు నేర్చుకుంటారు రేపు కొత్త మ్యాజిక్ కూడా చెప్ నేర్పిస్తా పిల్లలు లాస్ట్ టైం మ్యాజిక్ వాళ్ళు వాళ్ళకి అర్థమైందో లేదో మరి వస్తే గానీ అర్థం అవుదన్న అవునా ఓకే అమ్మా క్యారీ అన్న నేను ఫేస్బుక్ లైవ్ చేస్తాను ప్రజల ప్రజల ఈరోజు మెమరీ వాస్ చెకింగ్ తొందరగా అయిపోతే తొందరగా నేను లెసన్ స్టార్ట్ చేస్తాను ఫిబర్లో నేను ఎండింగ్ లో ఒక పాట పెట్టుకున్నాను మళ్ళీ నా లెసన్ లో అవన్నీ 500 డేస్ సెలబ్రేషన్ లో చూపించాలి నేను చేసిన డ్రాయింగ్ వెరీ గుడ్ దాన్ని ఒక ఫ్రేమ్ లా తయారు చేయండి పిల్లలు ప్రే చేస్తున్నామా
వచ్చేయండి మీ పొజిషన్స్ కి ప్రేయర్ పొజిషన్ కి రావాలి అందరూ వన్ టూ త్రీ ఓకే పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి ప్రభా ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభు మరలా నూతన దినంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ఈ దినం మన నేను సండే స్కూల్ ని ప్రారంభించబోతుండగా మీ యొక్క కృపాసన్నిధి మాకు త్వరగా అనుగ్రహించండి జరగబోయే కార్యక్రమం అంతట్లో నైనా ప్రభా న్యూస్ అన్నిటి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే నైనా ప్రభా శాల మక్కల్ని దీవించండి తన కుటుంబాన్ని ఆశీర్వదించండి పరిచయం అంతట్లో నైనా ప్రభా నిమ్మ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా నిమ్మ్యాంతిని బట్టి శామ బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రభా నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం వారినైనా ప్రభా నీ ప్రచర్యలో ఇంకా ఘనంగా వాడమని వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రజ్వలాన్ని బట్టి అలాగే ఎవరైతే రిసోర్స్ పొందుతున్నారో కల్పనాటిని బట్టి పావనాటిని బట్టి ఎవరైతే ఏదైతే రిసోర్స్ పొందుతున్నారో ప్రభా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయినా ప్రభా నీ యొక్క కృపా కనికనం క్షేమం దయచేసి వారికి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇక చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు ప్రభా వారిని వాక్యంలో నేర్చుకుంటున్న ప్రతి నీ విషయాన్ని బట్టి ప్రభా నీకు సూత్రం చెల్లిస్తున్నాం దినదినమున ప్రభా వారి జ్ఞానంతో నింపి వారిని అభివృద్ధి పొందించమని సహాయం దయచేయమని సహాయం దయచేసి నడిపించమని ఈ కృపా కనికరం క్షేమం దయచేసి నడిపించమని కార్యక్రమం అంతా నిబంధన చేశామనిపించుకుంటూ యేసు క్రీస్తు అతిపరిశునామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం నా తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు యాక్షన్ సంగీతమా రెడీగా అన్నారా వచ్చేయండి మనం ఈ పొజిషన్స్ కి ఫాస్ట్ గా ఓకే రెడీగా ఉన్నారన్నమాట యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారా ఒక్కసారి గట్టిగా ఓ ఎస్ ఎస్ అంటారా ఓ ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్
లాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా కలకాలం ఆయనకే సేవకునవుతా నేనింత స్పెషల్ అయింది నా యేసు
ఖ్యాతి చూడు తన షర్ట్ మీద ఏముంది రాక్ అండ్ ఏదో ఉంది ఖ్యాతి బనిన మీద నిజంగా అలాగే వేస్తున్నాడు ఖ్యాతి సాక్ష్యం చెప్పాడమ్మా ఖ్యాతి సాక్షి చెప్పాడా ఎప్పుడన్నా అసలు ఒక దేవుడు మళ్ళీ మిరాకిల్ చేశారు ఖ్యాతి విషయంలో అంకుల్ ఇలా శబ్దం అనుకుంటున్నాం అంకుల్ అయితే ఓకే అమ్మా సాక్షి చెప్పించండి చెప్పమ్మా చెప్పమ్మా ఏమైంది రాఖీ రాఖీ హీరో హీరో చెప్పు ఖ్యాతి మెల్లిగా ఒక్కొక్క మాట స్పష్టంగా పలుకుతూ చెప్పమ్మా ఏమైంది ఏం జరిగింది ఫస్ట్ నుండి చెప్పమ్మా గట్టిగా చెప్పు కొంచెం దగ్గరగా మొబైల్ ఫోన్ ఇంకా దగ్గరగా చెప్పమ్మా చెప్పు అందించండి మాటలు పిల్లలు జ్యోతి మీరు అందించండి మన మా పిన్నివాళ్ళు ఊరెళ్ళేటప్పుడు నేను తప్పిపోయా అది చాలా డేంజరస్ ప్లేస్ చాలా డేంజరస్ ప్లేస్ అప్పుడు నేను దాటిపోయి అప్పుడు నేను దాటిపోయాక వెళ్ళిపోయాను ఇప్పుడు ఒక నేను పిలిచాడట అటు చెరువు ఉంది అందులో పడితే మునిగిపోతాము చనిపోతాము అని చెప్పాడు అక్కడికి వెళ్ళొద్దు అక్కడ చెరువు ఉంది అందులో మనం మునిగిపోయి చచ్చిపోతామని చెప్పాడు అన్నయ్య చెప్పాడు ఒక అన్నయ్య చెప్పాడు అప్పుడు ఒక అంకులు ఒక అన్నయ్య నన్ను ఇంటి తెచ్చి ఇచ్చాడు ఒక అప్పుడు ఒక అన్నయ్య ఇంటికి తెచ్చి ఇచ్చాడు విజయలక్ష్మి నువ్వు చెప్పమ్మా అమ్మా నాకు అర్థమైంది ఏంటంటే ఖ్యాతిని దేవుడు తన సేవ కోసం ప్రత్యేకించుకున్నాడు సాతాను మాట మాటికి ఖ్యాతి మీద దాడి చేస్తున్నాడు కదమ్మా సాతాను మాట మాటికి ఖ్యాతి మీద దాడి చేస్తున్నాడు అయితే దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు అమ్మా ఎవరు లావణ్యనా విజయలక్ష్మి చెప్పమ్మా లాస్ట్ సాటర్డే రోజు మేము ఊరెళ్ళామక్క ఆ రోజు బాబు అనుకున్న రీతిలో మా ఆడబిడ్డ వాళ్ళు అక్కడ ప్రేయర్ పెట్టించుకున్నారని వెళ్ళాము బాబు మేము ఆ పనిలో ఉంటుండగా బాబు ఒక ఆడుకుంటున్న ప్లేస్ లో నుంచి అక్కడ కొత్త ప్రదేశం అదే మేము చూస్తూనే ఉన్నాను అప్పటి వరకు కూడా ఆ ఒక్క నిమిషం నేను ఇంట్లోకి వెళ్ళేసరికి బాబు ఒక రెండు వీధుల అవతలకి వెళ్ళిపోయాడక్క దేవుడే బిడ్డని మళ్ళీ నాకు తెచ్చిచ్చినట్టు ఒక అబ్బాయి తనని చూసి అటు వెళ్ళొద్దు అని చెప్పి తనని తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరు అబ్బాయిలకు అప్పు చెప్పి మళ్ళీ మా దగ్గరికి తనని చేర్పించాడక్క అప్పుడు బాబు చెప్పిన సాక్ష్యం అయితే ఒక అన్నయ్య ఏసేలాగానే నాకు అటు వెళ్ళొద్దు అనేసి తీసుకొచ్చాడు అమ్మ అదే రీతిగా మళ్ళీ ఇద్దరు అన్నయ్యలకు అప్పు చెప్పాడు దేవదూతలకి వాళ్ళు నన్ను తీసుకొచ్చి మళ్ళీ నీకు ఇచ్చారు అనే విషయం చెప్పేటప్పుడు అయితే నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించానక్క బిడ్డలు ఇద్దరు దేవుణ్ణిలో ఎదుగుతున్నారని ఎంతగానో ఇదవుతున్నదో ఇలాంటి సోదరులు వస్తున్నప్పుడు కూడా దేవుడు బిడ్డలను విడిచిపెట్టకుండా తన రెక్కల నీడన బిడ్డలను ఇద్దరిని కాచి కాపాడుతున్న దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటే చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి అమ్మా మరి ఇలాంటి అనేకమైన విషయాలు దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ మళ్ళీ 500 డేస్ లో చెప్పాలమ్మా విజయలక్ష్మి హైదరాబాద్ లో మళ్ళీ చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ చాలా మంది గెస్ట్లు వస్తున్నారు మనకి హైదరాబాద్ లోకల్ నుంచి వస్తారు చాలా మంది వస్తున్నారు మా చర్చ్ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ అన్ని సాక్ష్యాలు నోట్బుక్ లో రాసుకొని రండి అక్కడ వాళ్ళకి ఎవరైతే మాకు నోట్బుక్ లో చూపిస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాం విజయలక్ష్మి రెండు సాక్ష్యాలు నోట్బుక్ లో రాస్తాం ఓకే రైట్ అమ్మా ఓకే రైట్ అమ్మా థ్యాంక్ యూ
హోంవర్క్ చూపించండి మీరే ఆ ప్రేయర్ నోట్ బుక్ ఎవరిది క్యాతి మీరా ఎవరిది ఎవరిది అక్కదా ఓకే ఫైన్ సూపర్ ఓకే నాన్న క్యాతి మరి నువ్వే అలా అలాగా నడుచుకుని నడుచుకుని ఎలా వెళ్ళిపోవాలనిపించింది నీకు? నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయావు, ఒక్కడే వెళ్ళిపోయావు, అలాగా మీరిద్దరు కలిసి చెరువు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఒక స్ట్రీట్ అక్క, ఆ స్ట్రీట్ లో సైకిల్ తప్పుకుంటే మేము ఇంటికి వచ్చేస్తే వీడియోనా మా అక్క వాళ్ళ పాప పెద్ద పాప ఆడుకునేది వస్తువు కోసం వీళ్ళిద్దరు పరిగెట్టి వెళ్ళిపోయారు అక్క. తను మళ్ళీ తిరిగి ఏడ్చుకుంటూ వచ్చేసి అన్నయ్య ఏడునంటే అన్నయ్య అటు వెళ్ళిపోయాడు అని చెప్పింది అక్క తను. అట్లా వెళ్ళిపోయారా? మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోయాడు అక్క. నువ్వు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా పక్కన ఒక అక్క గానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి, అలా చూసుకో క్యాతి, సరేనా? వేసే మన పక్షాన ఉంటాడు, మనం ప్రతిరోజు ప్రయత్నిస్తాం. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ నానా, థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. నీ ప్రేయర్ నోట్బుక్ ఏది? క్యాతి లావణ్య అక్కేది? ఓకే, ఓన్లీ జ్యోతియే ప్రేయర్ నోట్బుక్ రాసింది అయితే అంతేనా? ఓకే ఫైన్. ఓకే నాన్న నెక్స్ట్. క్యాతి నిద్ర చెప్తున్నాడా ఏంటి? ప్రేయర్ నోట్బుక్ పిల్లలు అక్క ప్రేయర్ నోట్బుక్ హోంవర్క్ అన్ని ఎందుకు అడుగుతుందో తెలుసా? ఎవరికి అన్ని ఫుల్ అటెండెన్స్ ఉన్నదో వాళ్ళకి ఇప్పుడు చెప్పారు కదా, అందుకనే అడుగుతున్నారు పిల్లలు. అందుకే అలర్ట్ అయిపోండి, మీరు తొందరగా అందరు రాసేసుకోండి అన్ని కూడా, ఏది నెగ్లిజెన్స్ లేకుండా రాసుకోండి పిల్లలు. మీ హోంవర్క్ మీరు కంప్లీట్ చేసేసుకోండి. ప్రేయర్ పాయింట్స్ అంటే మీరు రోజు ప్రేయర్ చేయాలి కదా, ఆ ప్రేయర్ టైంలోనే ప్రేయర్ పాయింట్స్ రాసేసుకోండి. మీరు మెమరీ వస్తుంది వాకింగ్ చదివేటప్పుడు, మెమరీ వస్తుంది అని అది రాసేసుకోండి. అప్పుడు మీకు అన్నింటి కూడా టిక్ పడిపోద్ది, లేదంటే ఇంటూ మార్క్ పడిపోతే మీకు 500 డేస్ లో ఏమి సర్టిఫికెట్స్ ఉండవు పిల్లలు, అప్పుడు అసలు బాగోదు కదా. సరే ఇంకెవరు వస్తున్నారు ఇప్పుడు? ఓకే ప్రేయర్ నోట్స్ ఎవరు రాస్తారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే గగన్. ఓకే గగన్. Selena. Okay. Okay, Selena. Praise the Lord. Very good. Tony. Okay. Chupi Sony. సన్నీ అన్నయ్య రాసుకోలేదా మరి? సన్నీ అన్నయ్య రాసావా? వెరీ గుడ్ కనిపిస్తుంది, వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ జాయ్, నీకంటే నీ నోట్బుక్ పెద్దగా ఉంది.
వెరీ గుడ్. ఎవరు రాసారా ప్రేయర్ నోట్స్? ఇంతకి రూత్దా జాయ్దా అన్మ్యూట్ చేసుకోండి. అంత చూడు అది మరి ప్రేయర్ చేశారా మీరు నిజంగా? ఏమని ప్రేయర్ చేశారు? పెద్దలక్క ఏంటక్క చూడక్క మా హీరో ఎలా ప్రేయర్ చేశారు మరి ఏంటనుకుంటున్నారు? మీరు ఎందుకు మానేశారు ఇన్ని రోజులు? అసలు చెప్పండి అక్క, అప్పుడు యాడ్ చేస్తాను అక్క. ఒక నిమిషం. ఓకే 9883 6101 అంతేనా? చిన్ను చింటు మరి కుమార్స్ వచ్చేవాళ్ళు కదా, ఇద్దరు కుమారులు ఎక్కడున్నారు వాళ్ళు? అక్క వాళ్ళు రమ్మంటే రావట్లేదక్క. మరి మీరు రావడం మానేశారు, వాళ్ళు రావడం మానేశారు, సరిపోయింది కదా? మీరు రెగ్యులర్ గా వస్తేనే మరి ఓకేనన్నా. ఇంకా ఇంకెవరున్నారు ప్రేయర్ నోట్స్? గానీ మూవీ మనం చూసినప్పుడు బుక్ లో రాసుకున్నారా పాయింట్స్ ఎవరైనా? రుతంజ చూపిస్తున్నారా? ఏం నేర్చుకున్నారు రూతంజ మూవీలో? వెరీ గుడ్. ఓకే నన్న గగన్ అక్క రాసన్ అక్క మూవీ డే గురించి అంటే ఏం నేర్చుకున్నాను? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే ఇంకా సన్నీ సోనీ కొంచెం చేయడం అలా మార్చిన. గాడ్ బ్లెస్ యు సోనీ. నువ్వు రాసావా? నువ్వు రాయలేదా? అన్నే రాశాడా? ఓకే ఇంకా ఇంకెవరు రాశారు? ఓకే రిషిత నిషిత ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే వెరీ గుడ్. రోజు అబ్సెంట్ అక్క. ఓహో మూవీ డే రోజు అబ్సెంట్? మరి మూవీ తర్వాత చూడలేదా మీరు? లేదక్క. యా వీలైనప్పుడు చూడండి. ఓకే ఓకే అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. థాంక్ యూ అక్క. చార్లెస్ నువ్వు చెప్పు నాన్న, నువ్వు ప్రేయర్ పాయింట్ ఏం రాసావు నువ్వు చెప్పు. ఏ దేశం కోసం రాసా? ఏంటక్క ఇంకెవరున్నారు చూపించడానికి? ఇంకెవరు లేరు బాబాయ్. నిమ్మక్క శ్యామక్క లేని లోటు ఈరోజు మనకు బాగా తెలుస్తుంది. శ్యామక్క ఈరోజు రారు.
ఇంకా ప్రోగ్రామ్ కి వెళ్తాను క్రిస్మస్ ప్రోగ్రామ్ కి మా హ్యాపీ చేయతింది అన్న హ్యాపీ అంట ప్రేరణ చక్క వెరీ గుడ్ హ్యాపీ గాడ్ బ్లెస్ యు తల్లి ఇక్కడ ఏదో జరుగుతుంది హలో రాస్తున్నాం అక్క మూవీ డే రోజు వచ్చారా నాన్న రాలేదు కదా ఏంటక్క మూవీ డే రోజు వచ్చారా సండే నిన్న సన్నీ సన్నీ సోని వాళ్ళు డ్రాయింగ్ చూద్దామని ఒకసారి తీస్తున్నాను తోస్తున్నాను అదే తను సెకండ్ డే థర్డ్ డే రోజు డ్రా చేసిన దాంట్లో కరెక్ట్ గా చేయలేదు కదా తింటల్లి థర్డ్ డే చూడు ఒకసారి నువ్వు నీ థర్డ్ డే చూడు నువ్వేనా అన్న చేసాడా బుక్ సోనియా తీసుకొస్తుంది బుక్ ఎవరు చేశారు బుక్ చేశారు చూడండి ఒకసారి పేజెస్ ఇలా ఎలా పెట్టారు ఎవరు తర్వాత చివరిలో రోహిణి ఇంకెవరు పంపించారు వాళ్ళు మనకు అటెండ్ అవ్వలేదు కదమ్మా క్లాస్ లోని తర్వాత చూసి పెట్టారు చెప్పిందక్క నేను ఊరికే పెట్టేశాను నన్ను కన్సిడర్ చేయొద్దు అని కూడా చెప్పేసింది రూత్ అండ్ జాయ్ మేనేజర్స్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అవన్నీ అన్న నార్మల్ గా కూడా పోస్ట్ చేస్తారు సండే స్కూల్ చేశారు ఓకే అయితే ఎప్పుడు మేనేజర్స్ గ్రూప్ లో చేయకండి అన్ని సండే స్కూల్ గ్రూప్ లో చేయాలంటే బై మిస్టేక్ చేస్తుంటారులే అమ్మా అమ్మా చూడు సన్నియా సోనియా ఎవరు చేశారు బుక్ క్రియేషన్ ఎవరు చేశారమ్మా సార్ చూడు థర్డ్ డే చూపించు క్లియర్ గా థర్డ్ డే ఏం చేశారు ఏమున్నాయి థర్డ్ డే ఏముండాలి ఆరిన నేల ఇంకేముంటాయి ఆరిన నేల ఇంకా సృష్టిక్రమం పాట వచ్చి కదా మనకి ఆరిన నేల మొక్కలు వృక్షాలు మరి కనిపించలేదు అందులో మరి మొక్కలు వృక్షాలు అందులో కనిపించలేదు మరి మొక్కలు వృక్షాలు కూడా వెయ్యాలి కదక్క తర్వాత ఫిఫ్త్ డే చూడు ఫిఫ్త్ డే ఏం చేసావు ఓన్లీ బర్డ్స్ వేసావు కదా ఇంకేముంటాయి ఆకాశంలో ఎగిరే పక్షులు ఇంకా జంతువులు కాదు నువ్వు మళ్ళీ పాట జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఫిషెస్ కదా మరి ఉన్నాయి అక్కడ మిస్ అయిపోయావు కదా ఓకే టూ మిస్టేక్స్ మన అందుకనే పాట అంకుల్ అందుకే మన కోసమే రాశారు ఆ పాట జ్ఞాపకం తెచ్చుకుంటూ రాసిస్తే నువ్వే ఫస్ట్ కదా మళ్ళీ నువ్వు అది అలా పెట్టుకోయి నేను ఇది చూస్తాను కానీ నువ్వు కరెక్ట్ చేసుకొని మళ్ళీ నువ్వు డ్రా చేసుకో అప్పుడు 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడు నువ్వు అది తీసుకొద్దు కానీ ఓకేనా డబ్బులొచ్చినానా ఫోర్త్ డే కూడా ఆహా అది నువ్వు చూపించడం అంటే నువ్వు అప్పటి కోసం దాన్ని చాలా నీట్ గా చేసుకుని రా ఫోర్త్ డే కూడా ఓన్లీ సన్ వేసావు నువ్వు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సన్ అండ్ మూన్ మొత్తం అన్ని ఉండాలి కదా ఒకటే ఉంది ఒక సన్ అనే వచ్చింది అందులో కూడా నువ్వు అన్ని ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకో ఓకే నాన్న తర్వాత వీళ్ళెవరు పావని అక్క పిల్లలు అనుకుంటూ పెట్టారు క్రియేషన్ అంతా చేశారు చివరిలో షిప్ ఏదో వేసారు అక్క అందులో పిల్లలు ఆహా అది రెండు కలిపి చేశారు అయితే ఎదుగుతున్నానా ఒక షీట్ లో రెండు లెసన్స్ కూడా చేశారు సూపర్ సూపర్ గా చేశారు అయితే బాగుంది చాలా బాగా చేశారు అన్ని వేశారు ఏది మిస్ అవ్వలేదు ఈ షిప్ ఎందుకు వేసారు నాకు అర్థం కాలేదు అయితే రెండు లెసన్స్ కలిపేశారు అన్నమాట అమ్మా నిర్మలమ్మా అన్న మరి మూవీ డే ఉంది అన్న కిడ్స్
ఉంది డ్రైవింగ్ డే ఒకటి పెట్టేస్తే అన్న పెడదాం అన్న ఒక సండే అంటే డ్రైవింగ్ డే మంత్లీ వన్ సండే ఏమో టూ సండే ఇంకొక దాని కొడతారు ఒకటి మూవీ కదన్నా ఒకటేమో మూవీ డే అంటే అంటే రెండు నెలలో రెండు సండేస్ మూవీ డే పెట్టాం అప్పుడు ఒకటి డ్రాయింగ్ పెడదాం అన్న ఇంకొకటి మళ్ళీ ఇంకోటి ఏదైనా yes okay పిల్లలు జనవరి 4th తర్వాత గేమ్ తోట పెట్టుకుందాం మంత్ లో వన్ సండే డ్రాయింగ్ డే ఇష్టమేనా వన్ సండే డ్రాయింగ్ డే వండర్ఫుల్ వెరీ గుడ్ అయితే నేను ఆర్టిస్ట్ సంగీత్ కోసం మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి ఆర్టిస్ట్ సంగీత్ అందరు రాసుకోండి పేర్లు ఆర్టిస్ట్ ఎన్ సంగీత్ ఎన్ అంటే నల్లి ఆర్టిస్ట్ నల్లి సంగీతరావు యాక్చువల్గా పూర్తి పేరు ఆర్టిస్ట్ నల్లి సంగీతరావు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ గూగుల్ డూడుల్స్ ఉంటాయి కదా చాలాసార్లు ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఆయన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి గూగుల్ డూడుల్స్లో చాలా ఆయన స్టూడెంట్సే చాలాసార్లు సెలెక్ట్ అయ్యారన్నమాట కాబట్టి ఆయన దగ్గరికి నేను వెళ్తాను ఆయనకి పాపం అవ్వట్లేదు నేను వెళ్ళి అవన్నీ రికార్డ్ చేస్తా వీడియో తీస్తా టెక్నిక్స్ భయ అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయని ఒకసారి ఆయన లైవ్ ఆర్ట్ వేశారు అది కూడా మేము ప్లే చేసి చూపిస్తాం ఆర్ట్ సంగీతం తల్లి ప్రజలకు పరిచయం చేద్దామమ్మా తప్పకుండా కాబట్టి ఆర్టిస్ట్ సంగీత్ లైవ్ అది ఎంత వన్ అవర్ ఉంటుందమ్మా టూ అవర్స్ ఉందా చూసుకో ఒక మూవీ డే బదులు ఇది వేసిద్దామమ్మా ఒక మూవీ డేని దాన్ని క్యాన్సిల్ చేసి ఇది పెట్టుకుంటే ఒక మూవీ డే మూవీని క్యాన్సిల్ చేసి అది పెడదాం ఆ ఆర్టిస్ట్ చేతిలో మనం అనేకమైన టెక్నిక్స్ నేర్చుకుంటాం ఫ్రీగా అసలు యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఆయన దగ్గర జాయిన్ అయిన పిల్లలు 3,000 రూపీస్ పే చేస్తారు ఒకదానికి ఒక క్లాస్ తీసుకుంటారు ఒక వారానికి రెండు క్లాస్ తీసుకుంటారు 3,000 పే చేస్తారు పెద్ద పెద్ద రిచ్ పీపుల్ పెద్ద పెద్ద కార్లో వచ్చి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకుంటూ వెళ్తారు అంటే ఈ రోజుల్లో ఆర్ట్ అనేది ఒక పెద్ద ఏంటంటారు దాన్ని స్టేటస్ సింబల్ అయిందమ్మా స్టేటస్ సింబల్ ఆర్ట్ అనేది స్టేటస్ సింబల్ మా పిల్లలు ఆర్టిస్టులు అనిపించుకోవడానికి తల్లిదండ్రులు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆయన దగ్గర తెస్తారమ్మా ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి కాకి నుంచి కాకినాడ నుంచి వచ్చి తెల్లవారు తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకెళ్తుంటారు అలాంటి ఆర్టిస్ట్ మనకు నాకు ఫ్రెండ్ ఆయన నాకు బ్రదర్ కూడా కాబట్టి ఆయన మనకు నేర్పిస్తారు మనం నేర్చుకోబోతున్నాం అటు ఆర్టిస్ట్ సంగీత్ కోసం మనం ప్రే చేయండి మీరు ప్రే చేస్తే నేను వెళ్ళి దగ్గర ఉండి అవన్నీ షూట్ చేసుకొని ప్రజలకి ఇస్తాను ప్రజలకు మీకు అది ప్లే చేసి చూపిస్తారు నెక్స్ట్ సండే ఎప్పుడైతే మూవీ డే వస్తుందో ఆ రోజు ఆర్టిస్ట్ సంగీత్ గారిని మీకు ముందుగా స్క్రీన్ మీద పరిచయం చేస్తారు ఆయన వేసిన ఒక యేసు ప్రభు ఫోటో ఉంటుంది అది ఆయన ఎలాగ డెవలప్ చేసుకుంటూ వేశారో చూస్తే అది కూడా మీకు సగం పాఠం లాడితే ఏమ్మా అది సగం పాఠం అయిపోతుంది ఓకే అమ్మా రైట్ అమ్మా థ్యాంక్ యూ అన్న అది నేర్చుకుంటే కనుక లెసన్స్ కూడా చాలా ఈజీగా డ్రాయింగ్ మెథడ్ తోటి చెప్పొచ్చు అన్న నేను మళ్ళీ వైట్ బోర్డు మీద లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అది నాకు ఉపయోగపడుతుంది అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అయితే మనకి ఇప్పుడు మెమరీ పిల్లలు అందరు విన్నారు కదా మనకి డ్రాయింగ్ క్లాసెస్ జరగబోతున్నాయి పిల్లలు మనం ఈజీగా మరి మన బోర్డు మీద చక్కగా యానిమల్స్ వేసేసి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు ఒక ఇల్లు వేసేసి బండ మీద ఇల్లు ఇసుక మీద ఇల్లు ఈజీగా వేసి లెసన్ చెప్పేయచ్చు కదా బెన్నెన్ అయితే ఏవి ఇటుకలు పెట్టి అన్ని ఇచ్చారు పిల్లలు మనం ఈజీగా ఇలా గీసుకుంటూ గీసుకుని చెప్పేయచ్చు లెసన్ కదా అలా నెక్స్ట్ టైం మీరు ఒక టూ మీరు అలా చెప్పబోతున్నారు పిల్లలు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు ఈ టూమ్ లో ఎవరైతే అటెండ్ అవుతారో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బోర్డు ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి కదా పిల్లలు మనం శాన్వి గురించి మనం విన్నాము ఇక్కడ చక్కగా ఇలా జాయిన్ అయ్యి మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళింది అక్కడ నేర్చుకుంది గిటార్ అక్కడ ప్లే చేసింది అబ్బాయి ఎంత వండర్ఫుల్ కదా మీలో నుంచి కూడా చాలా మంది అలా రావాలి సంగీతం నేర్చుకుంటున్నారు మీరు కూడా అవార్డ్స్ తెచ్చుకోవాలి పిల్లలు అలాగే దేవుడు మీకు ఇస్తాడు మన ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు అయ్యిండొచ్చు ఏమైనా అయ్యిండొచ్చు కదా మనం పాటలు పాడినప్పుడు దేవునికి మహిమ కలిగిందా అంత ఓకే పిల్లలు థ్యాంక్ యూ అన్న వెరీ మచ్ మాకు ఎన్నో ఎన్నో రకరకాలుగా మాకు నేర్పిస్తున్నారు అందరి బట్టి మీకు వందనాలు ఓకే ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళిపోదామా అక్క తొందరగా ముగించుకుందాం ఈ క్రిస్మస్ సీజన్ లో న్యూ ఇయర్ అయిపోయే వరకు మనకి ఇలానే ఉంటదేమో కొంచెం
అక్క మన పిల్లలు అయినప్పటికీ మనం నేర్చుకుందాం. మీరు అందరు కూడా యూట్యూబ్ లో చూస్తున్నారు, ఫేస్బుక్ లో కూడా చూస్తున్నారు కదా. ఓకే పిల్లలు, ఎవరు ఎవరు ప్లేస్ లో వాళ్ళు ఉండండి, మీ నోట్బుక్స్, మీ పెన్, మీ బైబిల్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. మనం కొద్ది మంది అయినప్పటికీ కూడా ఎఫెక్టివ్ గా మనం నేర్చుకుందాం పిల్లలు, చెప్పుకుందాం, అనేక మందికి నేను తెలియపరుస్తాం. ఓకే, మనందరం కూడా ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. ఒక్కసారి చిన్న ప్రేయర్ చేసుకుని మనం క్లాస్కి వెళ్ళిపోదాం పిల్లలు. వెరీ గుడ్. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ప్రారంభించిన దినాన అనేక మంది ఉన్నారు, కానీ ఇప్పుడు మరి తక్కువ మంది అయిపోయారు ప్రభా. అన్యను ఎరిగిన దేవుడు తండ్రి, అయితే ప్రభా తిరిగి అందరూ రావటానికి మీరు అనుకూలపరచమని అడుగుతున్నాను. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను కొట్టివేయండి ప్రభా. అనేక మంది ఇక్కడికి వచ్చినప్పుడు, వారి పక్షాన ప్రార్థనలు చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి గొప్ప స్వస్థతలు, గొప్ప విజయాలు వారికి ఇచ్చారు ప్రభా. అవన్నీ ఎరిగిన ఎరిగి తండ్రి మరలా మీ పాద సన్నిధిలో వారికి కూర్చుండగలనట్లుగా సహాయం చేయండి. ఇప్పుడు చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. తండ్రి ప్రభా మరి సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్న కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగా జరిగించండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నోటికి బోరగా వాడుకోను అని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్, ఆమేన్. 3, 2, 1 పిల్లలు, 3, 2, 1 ఫాలో అవుతున్నారు మీరు. ఒకసారి చెప్పినా చెప్పకపోయినా అది ఫాలో అవ్వాలి పిల్లలు. ఖచ్చితంగా మోకరించాలి, ఖచ్చితంగా రెండు చేతులు జోడించాలి, ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ తర్వాత కళ్ళు తెరవాలి, రెండు చేతులు దించాలి, చక్కగా మాట వేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఇక్కడ అయితే అవ్వట్లే కానీ మనం చర్చ్కి వెళ్ళినప్పుడు, అక్కడ సండే స్కూల్లో కూర్చున్నప్పుడు అది మనం ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ మనం అలవాటు చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యు. మీ బైబిల్స్ మీ దగ్గరే ఉన్నాయి అనుకుంటున్నాను నేను. బైబిల్స్ ఉన్నాయా పిల్లలు మీ దగ్గర? ఓకే, ఎవరు ఫస్ట్ తీస్తారా మర్చిద్దామా? ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారా? సామెతలు ప్రొవెబ్స్ 6:16 నుంచి చదువుదాం. 6:16 రోహిణి అక్క. ఓకే. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. చదువునా? ఇంకా చదువు. అవేవనగా అహంకార దృష్టియు, కలములాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించు వాడును. ఓకే, ఓకే పిల్లలు. ఒకసారి అందరు కూడా కౌంట్ చేయండి పిల్లలు, అందరు కౌంట్ చేయండి. ఏమన్నాయో సరా, ఎన్ని వచ్చినాయి? 7 వచ్చి 11 వచ్చినాయా? ఇంకా వస్తుందా? కనిపిస్తుందా? కనిపించింది అక్క, కనిపించింది. మళ్ళీ మిస్ అయిపోయింది కదా, మళ్ళీ షేర్ చేయండి, పర్వాలేదు. చెప్పు మళ్ళీ నాకు. పీపీటీ సెలెక్ట్ చేయండి. జూమ్ మీటింగ్ డ్రాయిట్ క్యామ్. ఆల్రెడీ స్క్రీన్ అని వచ్చేసింది కదా, అందుకే దాని మీదకి వెళ్ళాను. ఏంటో చేస్తారు, రమ్మంటారు ఇంటికి? అవుద్దన్నా, అవుద్దన్నా. అయితే చూడమ్మా, మీరు మొత్తం క్లోజ్ చేయండి, చెప్తాను. ఇది అది పీపీటీ ఓపెన్ చేయండి. పీపీటీ క్లోజ్ అయిపోయింది యాక్చువల్గా అన్నా. పీపీటీ క్లోజ్ అయిపోయాయి, పీపీటీ ఓపెన్ చేయాలి. ఆ కింద చూడమ్మా, కింద దాన్ని ప్రెస్ చేయండి, కింద రిబ్బన్, డౌన్ రిబ్బన్.
ఓకే పిల్లలు అందాక మనం మాట్లాడుకున్నాం ఎస్ అమ్మ వస్తే చెప్పండి అన్న మీ ఓకే పిల్లలు నాకు చెప్పండి మీ ఊళ్ళో కెమికల్ షాప్స్ ఉంటాయా అంటే ఏమన్నా కెమికల్ షాప్ మీ డాడీ మమ్మీని అడిగి చెప్పండి కెమికల్ షాప్స్ ఉంటే నాకు చెప్పండి నేను మీకు కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పిస్తాను బట్టలు ఉతుక్కునే సర్ఫ్ ఎలా తయారు చేయాలి నేర్పిస్తాం పెద్దలా ఓకేనా వచ్చింది రైట్ తర్వాత చూద్దాం థ్యాంక్ యూ అన్న ఎంతసార్లు చేసినా నాకు మళ్ళీ కొత్తగానే ఉంటుంది ఓకే పిల్లలు ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాము సామెత గ్రంథము 6:16 ఏమున్నాయి యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు 7 ఆయనకు హేయములు అందులో చివరికి వచ్చేసరికి 19 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించే వారిని దేవునికి అసహ్యములు అంటారు అబద్ధ సాక్ష్యం అబద్ధం చెప్పడం అంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు పిల్లలు మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా పిల్లలు అబద్ధాలు చెప్పారా కొంతమంది చెప్తారా రోహిణి కూడా చెప్తుంది అయ్యో ఎందుకు చెప్పాల్సి వచ్చింది రోహిణి అమ్మా ఒక ప్రశ్న అబద్ధముకి అబద్ధ సాక్ష్యంకి ఏమైనా తేడా ఉందా అది వేరమ్మా అది వేరు అబద్ధ సాక్ష్యం అనేది ఏంటంటే కోర్టులో కోర్టు భాష ఇది కోర్టు భాష అంటే ఇద్దరు సాక్షుల మాట మీద ఒక కేసు ఫిక్స్ అయిపోతుంది అమ్మా ఇద్దరు సాక్షులు ఇప్పుడు రా కాదు ఇప్పుడైతే చాలా రుజువులు చాలా సాక్ష్యాలు అవసరం అయితే పూర్వం ఎలా ఉండేది అంటే ఇద్దరు కానీ ఒకే వ్యక్తి విషయంలో ఇద్దరు కరెక్ట్ గా సాక్ష్యం చెప్తే అది రుజువు అయిపోతుంది ఇక అది అంటే ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా అదే ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు లేకపోతే తల్లిదండ్రులు దూషించాడు ఇద్దరు చెప్తే ఆ ఇద్దరు మాట మీద ఆ వ్యక్తి రాళేశం చెప్పేస్తారు అంత పవర్ఫుల్ అన్నమాట కాబట్టి అబద్ధ సాక్ష్యం చెప్పడం అనేది అంత సులువైన మామూలు అబద్ధం వేరు అబద్ధ సాక్ష్యం వేరు అబద్ధం చెప్తే ప్రాణాలు పోవు కానీ అబద్ధ సాక్ష్యం చెప్తే ప్రాణాలే పోతాయి కాబట్టి మీరు మామూలు అబద్ధాల వైపు వెళ్ళకండి ఇక అది అయిపోయింది మనకు అబద్ధాలు ఆడడం అనేది అయిపోయింది ఇది అబద్ధ సాక్ష్యం అనేది కోర్టు భాష కోర్టులో ప్రాణాలు మీద ఆధారపడింది ఏమా అంటే మనం ఈ విషయం మనం ముందుగా మాట్లాడుకోలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఏమా థ్యాంక్ యూ అన్న హలో పిల్లలు ఈ రోజు మరి మనం వాక్యం ఏం నేర్చుకున్నాం మీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు ఎక్కడ ఉంది పిల్లలు రిఫరెన్స్ మరి చెప్పండి నిర్గమాకాండము 20:16 కదా పిల్లలు ఓకే మరి దాని గురించి మనం ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు ఎక్కడెక్కడ ఎవరు ఏం మాట్లాడారో ఏంటో మనం చూద్దాం ఓకే పిల్లలు మనం ఏం చేయాలా అబద్ధ సాక్ష్యం మనం పలకకూడదు ఎవరి మీద మనం లేని పని నిందలు మనం చెప్పకూడదు కదా పిల్లలు వాళ్ళందరు చెప్తారు ఇప్పుడు అన్న కూడా చెప్తారు కదా అంకుల్ మనకు చెప్తారు కదా పిల్లలు కాబట్టి మనం జాగ్రత్తగా మన నోటిని మనం మన స్వాధీనంలో ఉంచుకోవాలి పిల్లలు ఓకేనా అబద్ధమునకు సత్యము వ్యతిరేకి కదా పరులగుట్టు మనం బయట పెట్టకూడదు అయితే ఇంకా ఏంటో చూద్దాం పిల్లలు ఇక్కడ అబద్ధమునకు జనకుడు ఎవరు తెలుసా మీకు అబద్ధానికి జనకుడు ఎవరు తెలుసా మీకు చెప్పండి పిల్లలు అక్క చెప్తారు పిల్లలు అబద్ధానికి జనకుడు కదా సత్యమునకు దాన్ని కూడా ఎవరు తెలుసా మీకు పిల్లల సరే చూద్దాం ఎవరు అసలు అబద్ధానికి ధనకుడు ఎవరు అనేది ఆన్సర్ కావాలా మనకి ఓకే సాత్తాను కట్టుకోండి ఎలా వస్తున్నాడు ప్రతి దానికి వెనక నుండి మనం ప్రోత్సహిస్తూ ఉంటాడు ఏం పర్లేదు చిన్నదే కదా అబద్ధం పర్లేదు చెప్పు అని చెప్తా ఉంటాడు వాడు కదా పిల్లలు కాబట్టి మనం అలాంటి ఆలోచనలు అన్ని మనం కొట్టేసేసేయాలి పిల్లలు దేవునితో మనం ఉంటే మనం అబద్ధం అనేది చెప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు పిల్లలు ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కనుక ఆయనే మనకి సహాయం చేస్తూ ఉంటాడు నిజం చెప్పగలగటానికి కదా పిల్లలు కాబట్టి మనం ఎప్పుడు అబద్ధ సాక్ష్యాలు అనేది మనం చెప్పకూడదు అబద్ధం అనేది మన నోట్లో నుంచి రానే రాకూడదు పిల్లలు అలాగా మనం ఉండాలి సరేనా అలా ఉంటారా పిల్లలు ఇప్పుడు అబద్ధానికి ధనకుడు ఎవరని నేర్చుకున్నాం మనం ఇప్పుడు సాతాను గడు ఓకే పిల్లలు అయితే ఇప్పుడు సత్యమునకు ధనకుడు ఎవరు
యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం నిజమే చెప్తాం కావని అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెప్పనే చెప్పము. ఎప్పుడు? మన హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు. పిల్లలు, సత్యానికి ధనికుడుగా యేసయ్య, మరి అబద్ధానికి ధనికుడు సాతానాన్ని మెచ్చిన కానీ మనం అతని జోలికి మనం వెళ్ళకూడదు. పిల్లలు, మన లోటు నుంచి అబద్ధం అనేది చిన్నది వచ్చినా గానీ మనతో ఎవరున్నప్పుడు సైతాన్ గారు మన మనతోనే ఉన్నాడని అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి పిల్లలు, ఓకే, మీరు అపవాది మీ తండ్రి యగు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు. వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడను. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇందాక కూడా మనం విన్నాం కదా పిల్లలు, ఎవరు అనేది పిల్లలు. ఇప్పుడు అబద్ధమునకు జనకుడు అని ఎవరని అనుకుంటున్నాం పిల్లలు? సాతాను గడు. అబద్ధానికి జనకుడు సాతాను గడు. కాబట్టి నీ నోట్లోంచి అబద్ధం వస్తుందంటే నీవు ఎవరు బిడ్డవు అయినప్పుడు సాతాను బిడ్డవు అయిపోయినట్టు అనమాట పిల్లలు. నీ నోట్లోంచి సత్యమే, నువ్వు మంచిగా ప్రవర్తన కలిగి ఉన్నావంటే నువ్వు ఎవరు బిడ్డవు? ఏసై బిడ్డవు. నీ నోట్లో నుంచి కానీ నీ ప్రవర్తనలో నుంచి కానీ నువ్వు అబద్ధం అనేది వస్తే పిల్లలు నువ్వు ఎవరు పిల్లవు? అప్పుడు సైతాన్ పిల్లవు అయిపోతుంది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? సైతాన్ పిల్లవాడిగా ఉండాలనుకుంటున్నావా? ఏసై పిల్లవాడిగా అనుకుంటున్నావా పిల్లలు? ఓకే, ఏసై పిల్లవాడిగా మనం ఉండాలి కదా పిల్లలు. అలా ఉంటేనే మనం, కాబట్టి మనం ఏం చేయాలి? ఏసైని మన సొంత రక్షకంగా అంగీకరించి మన హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు మనం మన ప్రవర్తన అంతా కూడా దేవుడు మంచిగా చేస్తాడు పిల్లలు. ఇప్పుడు మరి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇక్కడ చూడండి పిల్లలు, ఈ యొక్క గ్రంథంలో అబద్ధం ఆడిన వాళ్ళ పేర్లు ఈ గ్రంథంలోనే ఉండవు. గుర్రపిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ ఇష్టమైనది ఏది దాని అందు అబద్ధమైన దాని జరిగించిన వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళు ఎవరో మీకు ఏమైనా అర్థమైందా పిల్లలు? ఆ, ఇక్కడే ఆన్సర్ కూడా ఉంది కదా. ఆ, అనునయా సత్యనాలు ఏం చేశారో మీకు గుర్తుందా? పాలు పొలం అంతా అమ్మేసి అందులో ఉన్న ధనాన్ని కొంచెం దాచిపెట్టుకుని ఇంతకే మేము అమ్మేం అని మరి ఈయన కూడా అబద్ధం చెప్పించాడు. ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ భార్య వచ్చింది, భార్య కూడా అబద్ధం చెప్పి మరి ఇద్దరు చచ్చిపోయారు కదా పిల్లలు. అబద్ధం చెప్పడం వల్ల ఎంత దారుణం జరిగిపోయింది కదా. అందుకే ఎప్పుడు మనం అలాంటివి మనం చెప్పనే చెప్పకూడదు. అంతేకాకుండా వాళ్ళ పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉండనే ఉండవు. మన పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? రకానికి మనం వెళ్ళిపోతుంది కదా పిల్లలు. కాబట్టి మన పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే మంచి మాటలు మాట్లాడాలి, దేవుని కలిగి మనం ఉండాలి, సత్యమే మన చెప్పాలి పిల్లలు. మరి ఇంకా ఏం రాయబడింది ఇక్కడ కూడా? ఎన్ని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారు పిల్లలు? చేతులు. ఇదంతా కుష్టు వ్యాధి వచ్చేసింది పిల్లలు. ఎవరికి వచ్చింది అలా కుష్టు వ్యాధి? నయమానికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఆయన బాగుపడ్డాడు కదా, మళ్ళీ ఆయనకి గిఫ్ట్ కొన్ని ఇస్తానని చెప్తే వద్దని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ గెహజీ ఏమేడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి అవి కావాలని తెచ్చుకున్నాడు కదా. అప్పుడు మళ్ళీ పాస్టర్ గారికి, ఎలిషా గారికి అబద్ధం చెప్పేశాడు. అప్పుడు ఏమైంది పిల్లలు? నయమానుకున్న కుష్టు అతనికి వచ్చేసింది పిల్లలు. ఆ సేవకునికి ఆ కుష్టు వచ్చేసింది పిల్లలు. చూసారా ఎంత భయంకరం? తన పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాడు. ఆ సేవకుడు ఏం చేశాడు పిల్లలు? నేనేమి చేయలేదని చెప్పి అక్కడ అబద్ధం చెప్పేశాడు. కాబట్టి తనకున్న వ్యాధి ఆ సేవకునికి వచ్చేసింది పిల్లలు. అలా కాకుండా మంచిగా నిజం ఒప్పుకుంటే బాగుండేది ఏమో కదా, నిజం. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితులైనా ఎలాంటి సమయంలోనైనా గానీ నిజమే మనం చెప్పాలి, అబద్ధానికి మనం స్థానము ఇవ్వకూడదు పిల్లలు. ఇక్కడ అలా చేయడం వల్ల ఆ కుష్టు వ్యాధి ఆ సేవకునికి వచ్చేసింది పిల్లలు. ఇప్పుడు మనం ఏం నేర్చిన పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి అంటే నీ నోట్తో నువ్వు మాట్లాడే మాటలు అందులో ఉన్న చెడ్డ మాటలు నువ్వు మాట్లాడడం వల్ల ఈ తప్పుడు మాటలు మాట్లాడలేనుకొని కల్పించేసి చెప్పాడు. ఇలాంటి అన్ని అబద్ధాలు అబద్ధాలుగా అలా అయిపోతా ఉంటే నువ్వేమైపోతావు నేర్చిన ఇందాక మనం? నువ్వు అగ్నికుండంలోకి మనం వెళ్ళిపోతాం. జీవ గ్రంథంలో మన పేర్లు ఉండని ఉండవు పిల్లలు. కాబట్టి ఇంకెప్పుడు మనం అలాగా చేయవద్దు. అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు పిల్లలు. చూసారా నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అయితే ఏసైకి ఇష్టం లేదు. నువ్వు అబద్ధాలు అన్ని ఇతరులకు చెప్తా ఉన్నా సాతాను గారు కదా పిల్లలు. తన నాలుగు చూడ ఎలా ఉందా పిల్లలు? చాలా భయంకరమైంది కదా పిల్లలు. కాబట్టి మనం ఎవరికి చెడ్డ మాటలు ఏమి చెప్పకూడదు, అబద్ధాలు జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరు ఇష్టాలంటే సత్యవర్తనలు ఆయనకి ఇష్టం. ఎవరైతే నిజమే మాట్లాడతారో దేవుని కొరకు మంచిగా ఉంటారు వాళ్ళంటేనే ఆయనకి ఇష్టం. వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. అమ్మో ఏంటి ఇంత భయంకరంగా ఉంది,
అనుకుంటారా పిల్లలు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఈ రెండవ మరణము. అమ్మో పిల్లలు చూసారా ఎంత భయంకరమో, వాళ్ళందరూ కూడా అగ్ని గంధకంలో ఆ యొక్క నరకంలో ఉంటారు పిల్లలు. కాబట్టి మనము ఏం చేయాలా? అబద్ధాల జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు. చాలా సింపుల్ గా అబద్ధాలు చెప్పేస్తా, నేను చూడలేదు అలాగ ఇలాగ అనేస్తా ఉంటాం కదా పిల్లలు. అలా చిన్న చిన్న అబద్ధాలు కూడా దేవునికి అసలు ఇష్టము లేనే లేదు. మీ దగ్గర ఉండి కూడా లేదని చెప్పడం కూడా తప్పే పిల్లలు. మన అబద్ధ సాక్ష్యాలు ఎప్పుడు కూడా మనం చెప్పనే చెప్పకూడదు. అలా చేస్తే ఇప్పుడు ఒక మరణం ఉంటుంది కదా, మనం ఇప్పుడు చనిపోతాము, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీర్పు ఉంటుంది కదా. అప్పుడు ఇంకొక మరణం ఏంటి అంటే అదే ఈ నరకానికి వెళ్ళిపోవడం పిల్లలు. అప్పుడు నిత్య జీవం ఏంటి అని అంటే యేసు దగ్గర ఉండడం పిల్లలు. ఈ రెండవ మరణం చాలా చాలా భయంకరం. యుగ యుగాలు అగ్నిలో మనం మండిపోతూ ఉంటామన్నమాట. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే దేవుని సొంత రక్షకంగా అంగీకరించాలి. మన నోట్లో నుంచి చెడ్డ మాటలు రానే రాకూడదు పిల్లలు. ఓకే, అబద్ధం అనగా నమ్మక దోహం అంటే అక్కడ చెప్పాడు అనమాట, అక్కడ జరిగింది ఒకటే నువ్వు చెప్పేది ఒకటే అనమాట. అట్లా చెప్పేసి వాళ్ళని నమ్మించేస్తా ఉంటాం. అదొక శాండ్విచ్ లాంటిది పిల్లలు. ఏంటంటే ఇందులో మనం చాలా చాలా ఐటమ్స్ పెడతా ఉంటాం, చాలా నోరూరిపోతుంది అక్కడ కదా పిల్లలు. అయితే అవన్నీ ఐటమ్స్ చాలా బాగుంటాయి కదా, మధ్యలో ఒకటి నీకు ఇష్టం లేదు కూడా అందులో పెట్టేస్తారు, అది కూడా నువ్వు తినేస్తావు కానీ నీకు తెలియదు అనమాట. అలాగే కొన్ని కొన్ని మీలోకి వెళ్ళిపోతా ఉంటాయి, అదే కొంచెం అలాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆఖరికి ఒక పాపానికి మనం గురైపోతాం. ఆ పాపం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది పిల్లలు? మరణానికి తీసుకెళ్ళిపోతుంది. మరణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం అగ్ని గంధకంలోకి, మనం నరకంలోకి మనం వెళ్ళిపోతాం పిల్లలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాడు చూడండి ఎట్లా తినేస్తా ఉన్నాడు. అలాగే కొంతమంది అబద్ధాలు అబద్ధాలు ఒకదానికి ఇంకొకటి ఇంకొక దానికి ఇంకొకటి కల్పించుకొని చెప్తా ఉంటారు. భయంకరంగా వాళ్ళు పాపానికి సాతానికి లోనైపోతా ఉంటారు పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, ఒక అతను ఒక లేడీ పిల్లని చంపుదామని వాడు ఎత్తుకుంటూ వస్తుంటారు. తప్పించుకొని ఒక ముని ఉన్న ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది పిల్లలు. అతను కూడా అక్కడికి వచ్చి అడిగాడు, ఇదిగోండి మరి ముని గారు, ఇటువైపు ఒక లేడీ పిల్ల వచ్చింది కదా మీరు చూసారా అన్నాడు. కానీ ఆ ముని చూశారు పిల్లలు, చూసాడు కానీ ఏమి చూడబట్టగా అట్లా ఉండిపోయి అంటున్నాడు. మరి ఏంటి అని అంటే అని అంటున్నాడు, నా కళ్ళు అయితే ఆ జింక పిల్లని చూసాయి కానీ నా కళ్ళు నీకేం చెప్పలేవు కదా అన్నాడు. అతను ఆశ్చర్యపోయి ఎలా చూస్తా అన్నాడు. మరి నా నోరు అయితే మరి ఏం చెప్పగలదు చూసింది కదా, నా నోరు మాట్లాడలేదు, నా కళ్ళు చూసి గానీ చెప్పలేదు, నా నోరు చెప్పగలదు కానీ చూడలేదు అని అంటున్నాడు పిల్లలు. ఇంకా అతనికి ఏం అర్థం కాలేదు. అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఒకవేళ అతను చూసింది చూసినట్టు చెప్పుకుంటే గనక ఆ లేడి పిల్ల అక్కడ చచ్చిపోయి ఉండదు కదా. కొన్ని కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు అప్పుడు మనం ఏం చేయాలా, వాటిని తప్పించడానికి మనం చూడాలి. ఇక్కడ కూడా చూడండి బైబిల్లో వీళ్ళు చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు పిల్లలు? ఎవరు గుర్తొస్తారు? రాహాబ్ గారు గుర్తొస్తున్నారు కదా. ఇద్దరిని అక్కడ ఏం చేసింది, వేగిల వారిని ఇక్కడ దాచిపెట్టింది కదా. అప్పుడు మరి నిజం చెప్పేస్తారనుకో ఏమయ్యేది, అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి కదా. అక్కడ నుంచి తప్పించబడ్డానికి తను ఏం చేసింది, అబద్ధం చెప్పింది. ఎందుకని దేవుడిని కలిగి ఉంది. అక్కడ దేవుని బిడ్డలు రక్షించినప్పుడు అక్కడ దేవుడు గొప్ప అద్భుతం చేసే దేవుడు, గొప్ప పట్టణాన్ని ఆయన రక్షించాడు కదా వాళ్ళ ద్వారా. అలాగ మనం ఒక్కొక్కసారి మనం ఎట్లా ప్రవర్తించాలి అని అంటే, పాముల వలె వివేకులను, పావురముల వల్ల నిష్కపటులనే ఉండుడి అని చెప్తారు పిల్లలు. మనం వివేకంగా ఒక్కొక్కసారి మనం ప్రవర్తిస్తూ ఉండాలి పిల్లలు. అటు అబద్ధము ఆడకుండా నిజమే చెప్పాలి. అలాగని ఒక్కొక్కసారి చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం తెలివిగా ఏం చేయాలో మన నోటికి తాళం వేసుకొని మనం అట్లాగా ఉండిపోవాలి పిల్లలు. అయితే ఈ రోజు మన మెమరీ వర్స్ ఏంటంటే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము నీవు పలుకకూడదు. కాబట్టి మనం ఏం చేయాలా, ఇక నుంచి ఎప్పుడు కూడా అబద్ధం జోలికి వెళ్ళొద్దు, ఎవరైనా నువ్వు చూసావా నువ్వు చేసావా అని అని అంటూ ఉంటారు కదా పిల్లలు. మీరు అప్పుడు ఏమో మాట్లాడకండి పిల్లలు, సరేనా? ఇదిగో ఈ రోజు మన మెమరీ వస్తు చూడండి ఒకసారి. ఓకే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇట్లా నోరు ఇలా వేసి ఇలా ఇంకో మార్క్ వేసేయండి పిల్లలు కదా. మన నోటికి తాళం వేసేద్దామా, వేసేద్దామా? యూ షెల్ నాట్ గివ్ ఫాల్స్ టెస్టిమోనీ అగైనెస్ట్ యువర్ నైబర్. ఓకే, టుడేస్ 20:16. కాబట్టి మనం ఈ రోజు ఈ వచనాన్ని రాసుకుందాం, నేర్చుకుందాం. ఇంకెప్పుడు అబద్ధాలు మనం చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యం మనం చెప్పొద్దు, మన నోట్లో నుంచి చెడ్డ మాటలు ఎప్పుడు కూడా అలాంటివి రానే రాకూడదు కదా. నీరు కాని జోలికి వెళ్ళదు. ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటే దోషములు ఖచ్చితంగా అందులో ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా ఇతరులతో అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనకి ఏది అవసరమో అది మాట్లాడుకొని పక్కకి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా మాట్లాడదామా, సరేనా పిల్లలు? ఈ రోజు మనం చక్కగా మన వాక్యం 9వ ఆజ్ఞ మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. 9వ ఆజ్ఞ,
మనం ఏం చేయాలా? అబద్ధ సాక్ష్యము పలకకూడదు కదా పిల్లలు. తొమ్మిదవ ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఓకే, మనం మరి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం 10 ఆజ్ఞలు వచ్చేసరికి 10 కూడా 1, 2, 3 చక్క ఫింగర్ మెట్టిస్తాం. మీరు అందరు చెప్పాలి, మీరు అందరు మరొకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుందండి, మనం మళ్ళీ మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈరోజు మన ఆజ్ఞ ఏంటి మరొకసారి మీరు చెప్పండి. మరి తొమ్మిదవ ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలకకూడదు కదా. చిన్న ప్రార్థన చేస్తాం, మనం ఒక పాట నేర్చుకుందాం సరేనా? అయితే నీకు ఘనమైన నామకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా మా తండ్రి. ఇప్పుడు మేము తండ్రి అబద్ధ సాక్షి పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు అనే వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా, ఎప్పుడు కూడా తండ్రి ఎవరి గురించి కూడా మేము ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా అబద్ధం చెప్పకుండా మీరే మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి ప్రభా. సత్యముగానే మేము చెప్పగలిగినట్లుగా కృప చూపించమని సమస్తమని పాదం పెట్టుకుంటూ చేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ పాదం తండ్రి సమర్పణ చేసుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చిల్డ్రన్, మనకు చిన్న పాట ఇప్పుడు మనం నేర్చుకుందామా ఒకసారి ప్రజలక్క? ఓకే అక్క, ఓకే. మళ్ళీ దీనికి ఏదో టైం పడుతుంది, ఏం లేదు, అడ్వాన్స్ లోకి వెళ్ళి షేర్ సౌండ్. ఓకే ఓకే. నేను లేస్తున్నాను, ఒకసారి మాట్లాడు. పిల్లలు మెమరీ వర్స్ ఏంటో ఒకసారి చెప్పండి, రిఫరెన్స్ ఎంత మంది రాసుకున్నారు చూద్దాం. ఓకే జ్యోతి చెప్పు, అన్మ్యూట్ చేసుకో. అస్సలు వినిపించట్లేదు. అయ్యో, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. నిర్గమకాండం 20:16. వెల్ డన్, వెరీ గుడ్. క్యాతి నువ్వు చెప్తావా? చెప్పు మరి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. వెరీ గుడ్. Yeah.
మ్యూట్. ఓకే పిల్లలు, మనం ఇచ్చింది నోట్ తో ఎవరిచ్చారు మనకి నోరు? ఏసయ్య మనకి ఇచ్చారు కాబట్టి ఈ నోట్ తో మనం అబద్ధాలు మాత్రం చెప్పద్దు. ఈ పాటలో మనం నేర్చున్నాం కదా గహజీ అబద్ధాలు చెప్పాడు, గహజీ అంత సేవకుడు. మరి అబద్ధాలు చెప్పినప్పుడు ఏమైపోయాడు? తన కుష్ఠవ్యాధిని తనకి గురైపోయాడు కదా పిల్లలు. మరి అననియా సప్రియాలు కూడా చనిపోయారు. మనం ఏంటంటే ప్రాణం పోయిన పరిస్థితులు వచ్చినా గానీ అబద్ధ సాక్ష్యాలు మన అబద్ధాలు మన నోట్లో నుంచి రానివ్వకూడదు. మన సత్యం అంటే ఏసయ్య కాబట్టి ఏసయ్యను మనం కలిగి ఉన్నాం, మన సత్యం. మరి ఈరోజు బేగా క్లోజ్ చేసుకుందామా? ఓకే ఓకే సరే, కలుపుతున్న అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు, క్లోజింగ్ ఎయిట్ చేస్తున్నాము. మహోన్నతుడైన తండ్రి, మహిమ ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోక దేవ, నీ ఘనమైన నామం కొరకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మనకు నూతన దినమును అనుగ్రహించి నాయన ఈ సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభము నుండి ఇప్పటికీ మీకు ఆ సహాయతను అనుగ్రహించారు. మా చిన్న బిడ్డలైన వారికి నాయన దినదినము మీరు ఇచ్చుచున్న నూతన ఉత్సాహమును బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి, సంతోషమును బట్టి నాయన లెక్కలేనన్ని వందనాలు స్తోత్రములు ప్రభా. ఇలాంటి ఉత్సాహ సంతోషం ఆనందము నాయన ప్రతి దినము కలిగి ఉండి నాయన ప్రతిరోజు వచ్చుచున్న వారు మాత్రమే కాకుండా క్రొత్త వారు, మానివేసిన వారు, అనేకులు ఏకీభవించినట్లు మీరు సహాయం చేయమని వందనాలు నాయన. బిడ్డలు చక్కగా నేర్చుకుంటున్నారు, వింటున్నారు, అవి ఎప్పుడు కూడా ప్రభు మర్చిపోకుండా మా చిన్న బిడ్డల హృదయములు అవి స్థిరపరిచి బలపరిచి నాయన వారు ఎదిగి పెద్దవారైనప్పుడు వాటి ప్రకారం జీవించి అనేకులు ఆశ్చర్యపరిచే వరుసలోనికి నాయన మీరు తీసుకుని వెళ్ళమని నీకు వందనాలు నాయన. నాయన ప్రారంభం నుండి మీరు తోడై ఉన్నందుకు నీకు ప్రణతులు. ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముడా, నన్నిధిలో మేము అడిగిన రీతిగానే నాయన అనేకమైన క్రొత్త సంగతులు, నూతన విషయాలు ఈ జూమ్లో బిడ్డలతో పాటు మేము కూడా నేర్చుకునే కృపను అనుగ్రహించారు. వందనాలయ్యా. మా అంతటికి ముందు ఉండి నడిపించిన శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చిన ఆయన అనేకమైన నూతన నాయన ఆలోచనలు ఇచ్చి అవన్నీ కూడా ప్రభా మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మహిమను పొందుకునమని మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు నీ బలమైన హస్తం మా అందరికీ తోడుగా ఉంచమని మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానైన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణసులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తీక దుష్టుల నుండి తప్పింపుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆడియో రావట్లేదు తల్లి ప్రిసిలా, ఆడియో రావట్లేదు. Our Father which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespassed against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, ప్రతి సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడయండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు అమ్మ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. Recording and Facebook live. Yes. Oh, yes.